నమస్తే, వెల్కమ్ టు టీసాట్. ఈ రోజు మనం గురుకుల మెయిన్స్ కి సంబంధించి తెలుగు భాషలో బోధనా పద్ధతులు, వ్యూహాల గురించి తెలుసుకుందాం. మరి వీటి గురించి మీకు తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ బండారు సుజాత గారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే సుజాత గారు. తెలుగు భాష బోధనా పద్ధతులు, వ్యూహాలు, వీటి గురించి మనం ముందు తెలుసుకునే ముందు అసలు భాష అంటే ఏంటి, దీని గురించి ఒకసారి చెప్పండి. ఏదైతే మనం మాట్లాడుతున్నామో భాషించబడేదే భాష. భాష అనే ధాతువు నుండి భాష ఉద్భవించింది. మనం సహజంగా ఆలోచిస్తే సృష్టి పుట్టిన నాటికెళ్ళి ఏదో ఒక రకంగా మాట్లాడడం చూస్తున్నాం. అంటే సైగలతో మొదలైన మన ఎక్స్ప్రెషన్స్ రాను రాను ఆ భావ ప్రకటనలన్నీ కూడా వాక్యాల రూపంలోకి, మాటల రూపం నుండి వాక్యాల రూపంలోకి రావడం జరిగింది. మనలోని భావాలను ఎదుటివానికి చెప్పడం కోసం, ఎదుటి వాళ్ళ భావాలను మనం స్వీకరించడం కోసం మనం కూర్చుకున్న అక్షరాల కూటమే భాష. మొదట మాట్లాడిన తర్వాతనే మాటలే లేఖన రూపంలోకి వచ్చి అవి భాషగా మారాయి. ఏదైతే మాట్లాడుతున్నామో దాన్నే మనం భాష అంటున్నాము. ఈరోజు మనం భాషా బోధనా పద్ధతులు, వ్యూహాలు, వాటి గురించి చర్చించుకుందాం. పశుపక్షాదులు మానవుడు ఆటవిక మానవుడుగా ఉన్నప్పుడే కూడా తన సైకిల్ రూపంలో మాట్లాడుకున్నాడు. పరిణామ క్రమంలో మనిషి తన సైగలకు ఒక రూపం కల్పించి, శాస్త్రీయత కల్పించి చిన్నగా సైగలు మాటల్లాగా మారడం జరిగింది. ఈ రకంగా భాష మన అభిప్రాయాలను చెప్పడానికి వాక్గా మారింది. భాషా సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ ప్రక్రియల గురించి కూడా ఒకసారి తెలియజేస్తారా? మనం మాట్లాడే విధానాలను బట్టి అక్షరాలు పదాలుగా మారి, పదాలు వాక్యాలుగా, వాక్యాలు ఒక పేరాగా, ఇట్లా మానవ వారి యొక్క అనుభవాలను బట్టి, వారిలోని భావ ఆవేశాలను బట్టి, రసానుభూతిని బట్టి భాష చాలా గొప్పగా మారిపోయింది. అంటే ఈరోజు కాదు, మనం ప్రకృతి సృష్టి మొదలైన నాటి నుండి వివిధ రూపాలుగా బయటికి వచ్చిన భాష, ముఖ్యంగా తెలుగును ఆలోచిస్తే ఎన్నో సాహితీ ప్రక్రియలు ఇందులో ఏర్పడ్డాయి. అంటే మనం బాగా ఆలోచిస్తే ఏంటి అంటే, మనకేదో ఒక ఆలోచన వచ్చింది, మానవ జాతి గొప్పగా ఉంది అంటే ముఖ్యంగా మాట్లాడే యొక్క శక్తి మనకివ్వడమే. ఆ శక్తి ద్వారా ఊహలను బట్టి మనిషి ఎన్నో ప్రక్రియలను కూర్చుకుంటున్నాడు. భాషకు ఒక శాస్త్రీయత, వ్యాకరణ క్రమం ఇవన్నీ ఏర్పడి ప్రక్రియలు కూడా చాలా ఏర్పడ్డాయి. సాధారణంగా ఇలా మాట్లాడుతున్నాం, ఈ మాటను వచనం అని అంటున్నాం. వచనాలకు ఒక రూపం ఇచ్చినప్పుడు అది గద్యంగా మారుతుంది. దాన్నే చక్కగా ఒక శృతి లయబద్ధంగా మార్చుకున్నప్పుడు ఉయ్యాలండి ఉయ్యాలా, ఊహల పల్లకి ఉయ్యాలా, ఉల్లాసంగా మనమంతా ఊగుదమండి రారండి. అంటే దీనికి ఇవే మాటలు. మామూలుగా ఉయ్యాలండి ఉయ్యాలా అన్నది ఒక గద్యం వచనంగా ఉంటే, ఈ వచనానికి మంచి రూపం కల్పించినప్పుడు ఆ రూపం ఒక గేయ రూపంలోకి మారుతుంది. ఇట్లా భాషలో ఎన్నో ప్రక్రియలు ముందుకొచ్చాయి. అయితే చాలా ప్రాచీన ప్రక్రియగా చెప్పుకుంటున్నాం, చాలా గట్టి బలమైన ప్రక్రియ పద్యం కూడా. ఇట్లా భాషా బోధనలో పాఠశాల స్థాయి పాఠ్యాంశాలను దృష్టిలో పెట్టుకుంటే సాహిత్య ప్రక్రియలలో గద్యం, పద్యం, నాటిక, కథ, వ్యాసం వీటితో పాటు భాష యొక్క శాస్త్రీయతను చెప్పేది వ్యాకరణ అంశాలు. అట్లాగే ఉపవాచక బోధన, అంటే ఈ రోజుల్లో ఉపవాచకం పాఠ్య భాగంలోనే ఒక భాగం అయిపోయింది, కానీ ఉపవాచక బోధన కానీ, ఇట్లా సాహిత్య ప్రక్రియలు చాలా ఏర్పడ్డాయి. ఈ వాళ్ళ ఆధునిక ధోరణిలో చూసినప్పుడు పద్యం వచనంగా కూడా మారింది, గేయ కవితగా కూడా మారింది. ఇట్లా భాషా బోధనలో మనకు చెప్పే ముందు ఈ సాహిత్య ప్రక్రియలు ఏమిటి, ఈ ప్రక్రియల గురించి ఎందుకు తెలుసుకోవాలనే విషయాలను మనం కొంత తెలుసుకోవచ్చు. ఓకే, భాషించేది భాష అని మనం అనుకున్నప్పుడు భాషా బోధన అంటే బోధన ద్వారా అభ్యసన నిర్వహించడం. ఒక సాహితీ ప్రక్రియ ఇట్లా ఉంది అని చెప్పాం, కానీ సాహితీ ప్రక్రియను ఎలా బోధించాలి అనేది ఈరోజు మన టాపిక్. సాహిత్య ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి,
ఈ ప్రక్రియలలో గద్యం అనుకున్నాం, పద్యము, వ్యాసము, నాటిక, కథ, నవలిక, ఇట్లా చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియలను అభ్యసన రూపంలో ఎలా నిర్వహించాలి, భాషా బోధనకు సాహిత్య ప్రక్రియలకు సంబంధం ఏమిటి, అసలు భాషను బోధన చేసేటప్పుడు ఈ ప్రక్రియలకు ఒక్కొక్క ప్రత్యేక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని ఎలా మనం పాటించాలి అనేది చూద్దాం. అయితే పుట్టిన పాప అనుకుంటున్నాం, కానీ గర్భస్థ శిశువు నుండి కూడా తల్లి మాటలు వింటూ ఉంటుంటాడు కాబట్టి శిశువు కూడా లోపల భాష విని ఉంటాడు. అందుకే పుట్టినప్పటి నుండి పిల్లవాడికి భాష తెలిసే ఉంటుంది. తెలిసిన భాష ఎట్లా అంటే సహజ సిద్ధంగా తెలుసుకున్న భాష, తల్లి మాట్లాడుతున్న భాష, తన కుటుంబం చుట్టూ తన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా వాళ్ళు విని ఉంటారు. అందువల్లనే మాతృభాష చాలా సహజ సిద్ధంగా నేర్చుకోబడుతుంది. మరి ఇలా నేర్చుకున్నప్పుడు భాషా బోధన ఎందుకు చేయాలి, ఎందుకు భాషలోని ప్రక్రియలను మనం పరిచయం చేయాలి, ఒక్కొక్క ప్రక్రియకు వేరువేరు విధానాలు ఎందుకు తీసుకోవాలి అనే అంశాలను మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఓకే, మరి భాషలో సాహిత్య ప్రక్రియలు ఎన్నో ఉన్నాయనుకున్నాం, అంటే గద్యమని. ఈరోజు ఏ ప్రక్రియ గురించి మీరు చెప్తున్నారు? ఈరోజు మనము గద్య ప్రక్రియ, పద్య ప్రక్రియ గురించి తెలుసుకుందాము. అయితే భాషలోని సాహిత్య ప్రక్రియలను ముందుగా విద్యార్థికి అవగాహన చేయాలి. ఈ తెలుగు సాహిత్యంలో ఇన్ని ప్రక్రియలు ఉన్నప్పుడు వాటిల్లో ముఖ్యమైన ప్రక్రియలు గద్యం, పద్యం, నాటకం, కథ, వ్యాసం అనుకుంటే వాటిలో ఈరోజు మరి గద్య ప్రక్రియ గురించి తెలుసుకుందాం. గద్య ప్రక్రియ తెలుసుకునేటప్పుడు కూడా మనం ఎందుకు ఒక్కొక్క ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తున్నామంటే భాషా బోధనలో ఒక్కొక్క ప్రక్రియను పరిచయం చేసేటప్పుడు ఉపాధ్యాయుడు వేరువేరు పద్ధతులు పాటించాలి, వేరువేరు వ్యూహాలు కూడా తీసుకోవాలి. పిల్లలు, విద్యార్థులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు సహజ సిద్ధంగా వాళ్ళ మాతృభాషను నేర్చుకొని ఇంట్లో కొన్ని మాటలు విని, చుట్టూ ఉన్న పీర్ గ్రూప్తో కొన్ని మాటలు విని, కుటుంబ వాతావరణంలో విని ఉంటాడు. కానీ ఇది ఈ ప్రక్రియను ఇలా నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనే అంశాన్ని వాళ్ళు డైరెక్ట్గా తెలుసుకొని ఉండరు. కాబట్టి ఉపాధ్యాయులు ఆ భాషా బోధన చేసేటప్పుడు ఆ బోధన ఉద్దేశాలను, ఆ ప్రత్యేకతను ఏమిటో అవగాహన చేసుకొని తరగతి గదికి వెళ్ళవలసి ఉంటుంది. వీటిల్లో ఈరోజు మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది గద్య బోధన. గద్యం అంటే ఏంటి అసలు? గద్యం అంటే వచనం. సాధారణంగా మనము పేపర్ చదువుతూ ఉంటాం, పేపర్లో ఒక వ్యాస రూపం, అది వ్యాసం అనుకుంటాం. వ్యాసాలు ఉంటాయి, సాధారణంగా తెలిపే విషయాలు కూడా ఉంటాయి. ఒక పాఠ్యపుస్తకాన్ని తీసుకున్నప్పుడు ఆ పాఠ్యపుస్తకంలో రకరకాల పాఠాలు ఉంటాయి. ఒకటి ఒక వ్యాస రూపంలో ఉంటుంది, కథ రూపంలో ఉంటుంది, నాటక రూపంలో ఉంటుంది, వచన రూపంలో ఉంటుంది, పద్య రూపంలో కూడా ఉంటుంది. 8 పాఠాలు తీసుకున్నప్పుడు 8 ప్రక్రియల రూపంలో ఉంటాయి. ఆ ప్రక్రియలలో నాటకం కూడా ఒక ప్రక్రియగా ఉంటుంది. కానీ అన్ని ప్రక్రియలలో కూడా మొట్టమొదటగా మనం తెలుసుకోవలసిన ప్రక్రియ గద్యం. గద్యం అంటే వచనం అంటాం. వచనము ఏర్పడడానికి మనం భాషాశాస్త్రాన్ని పరిశీలిస్తే తెలుగు భాషలో 56 అక్షరాలు మనం మొట్టమొదటగా అక్షరమాలగా చెప్పుకున్నాం. ఈ రోజుల్లో ఆధునిక శాస్త్రీయతను బట్టి కొన్ని అక్షరాలు తగ్గించబడ్డప్పటికీ ఏ అక్షరానికి ఉండే ప్రాధాన్యత ఆ అక్షరానికి ఉంది. అక్షరాలు కొన్ని కలిసినప్పుడు పదాలు ఏర్పడుతున్నాయి. ఆ పదాలు ఒక సెట్ ఆఫ్ పదాలది, అంటే అర్థవంతమైన పదాల కూర్పే ఒక వాక్యం. ఒక వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉండవచ్చు, విశేషణాలు ఉండవచ్చు, భాషా భాగాలు ఉంటాయి, కానీ ఒక రూపం అనేది ఒక వాక్యానికి ఉంది. ఆ వాక్యాలు కొన్ని కలిసినప్పుడు మనలోని ఉద్దేశాలు, ఏం రాయాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం, వాటన్నింటినీ ఒక రూపంగా తెచ్చి వచన రూపంలో రాసినప్పుడు అది గద్య భాగంగా మనం చెప్పుకుంటున్నాం. గద్య భాగంలో ఆత్మకథలు ఉండవచ్చు, జీవిత చరిత్రలు ఉండవచ్చు, వీళ్ళు రాసే చాలా విషయాలు ఉంటాయి. కానీ ఈ వచనాన్ని ఒక రూపంలో పెట్టగలగడం ఎట్లా, అది నేర్పడానికి గద్య బోధనకు కూడా ఒక ప్రత్యేక పద్ధతి ఉంది, వ్యూహాలు కూడా ఉన్నాయి. మరి తెలుగు భాషను బాగా పరిశీలించి చూస్తే పద్యం చాలా, అంటే మన పెద్దవాళ్ళు బాగా
చెప్తా ఉంటారు. వినాయక చవితి రాగానే మొట్టమొదటి పిల్లోళ్ళు లోపలికి రాగానే ఏం చెప్తుంటారు అంటే, అరే బాబు ఒక పద్యం చదివా, నువ్వు చిన్నప్పటికెళ్ళి నేర్చుకున్న పద్యాలు చదవమనగానే ఇక తలా ఒకటి చదవడం మొదలు పెడతారు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు. అంటే ఈ పద్యంలో రాగము శృతి లయ అన్నీ ఉన్నప్పటికీ ఇది ఛందోబద్ధంగా ఉంటుంది. ఛందోబద్ధంగా ఉన్న పద్యము భాషకు అందాన్ని కూరిస్తే, గద్యమేమో భాష పట్ల అధికారాన్ని ఇస్తుంది. మన ఊహలు అంటే ముఖ్యంగా భాష నేర్చుకునేది భావ ప్రకటన కోసము, భావాన్ని అవగాహన చేసుకోవడం కోసం. భాషా నైపుణ్యాల గురించి చెప్పినప్పుడు ఈ విషయం చెప్పాను నేను. భాషా నైపుణ్యాలలో శ్రవణము, తర్వాత భాషణము, పఠనము, లేఖనము. శ్రవణము ఎంత చక్కగా ఉంటే భాషణం అంతే స్పష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక పాట దూరంగా విన్నప్పుడు దాన్ని మనం కొంచెం శ్రద్ధ పెట్టి విన్నామనుకోండి, ఆ పాట అట్లాగే మనకు గుర్తుండిపోతుంది. అట్లా గుర్తున్న పాట కావచ్చు, అది వాక్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, తిరిగి దాన్ని పలికేటప్పుడు ఎంత స్పష్టంగా పలికితే వాళ్ళ ఉచ్చారణ అంత స్పష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే శ్రవణం బాగా ఉంటుందో ఉచ్చారణ అంతే బాగుంటుంది. అవి రెండూ ఉన్నప్పుడు తరగతి గదిలో మనం ఏం చేస్తున్నామంటే చదవడం నేర్పిస్తున్నాం, రాయడం నేర్పిస్తున్నాం. ఈ నాలుగు నైపుణ్యాలలో పిల్లవాడికి ఒక అధికారం కల్పించాలంటే దానికి గద్యం ఒక ఆయుధం. తరగతి గదిలో గద్య ప్రక్రియను తీసుకున్నప్పుడు భాష పట్ల అధికారం అనేది పిల్లవాడికి కలుగుతుంది. అందుకే మనం ఏమంటున్నామంటే భాషా బోధన నైపుణ్యాలైన శ్రవణము, భాషణం, పఠనం, లేఖన సామర్థ్యాలను పెంపొందించడానికి గద్యం యొక్క ముఖ్య ఉద్దేశం. గద్య బోధనలోని ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇంతవరకు మనం చర్చించుకున్నట్టుగా శ్రవణ, భాషణ, పఠన, లేఖన సామర్థ్యాలను పెంపొందించడం గద్య బోధన యొక్క మొదటి ఉద్దేశం. చాలా బలమైన ఉద్దేశం, ప్రాముఖ్యత కలిగిన ఉద్దేశం. అంటే భాష నేర్పుతున్నాం, మరి మాటలు అనేవి పుట్టినప్పటికెళ్ళి తల్లి గర్భంలోకి వెళ్ళి వింటున్నాడు, కుటుంబంలో వింటున్నాడు, పరిసరంలో వింటున్నాడు. కానీ తరగతి గదిలో భాష ఎందుకు నేర్పాలి? భాష ఎందుకు అంటే భాష నైపుణ్యాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడం కోసం. ఏమాత్రం తప్పులు లేకుండా పలకగలగడం, చక్కగా వినగలగడం, చదవడం. చదవడంలో భాషా బోధన అన్నాం, బా కింద జట్కా వస్తుంది, బోధన ధాగ వస్తుంది, అది అట్లా కాకుండా భాష బోధన అయిపోతుంది. అది భాషా బోధన. ఎక్కడైతే మనం ఎలా పలకాలి, అచ్చునెట్లా ఉచ్చరించాలి, హల్లునెట్లా ఉచ్చరించాలి, ఎక్కడ ఊనిక తీసుకోవాలి, పదాలను ఎట్లా విడమర్చి పలకాలి, ఇవన్నింటినీ మనం గద్యంలో చాలా స్పష్టంగా నేర్పిస్తామన్నట్టు. అందుకే భాషా బోధన నైపుణ్యాలలో శ్రవణ నైపుణ్యం పెంచడానికి, పఠన నైపుణ్యం పెంచడానికి గద్యం ఒక ఆయుధం. అంతేకాకుండా ముఖ్యంగా భాష యొక్క ఉద్దేశాలు చూస్తే కూడా భావగ్రహణ కావాలి. మన ముందర ఒక పుస్తకం ఉంటుంది, చదువుకున్న వాడికి చదువుకోని వాడికి తేడా ఏమిటంటే, చదువుకున్న వాళ్ళు పుస్తకంలో ఉన్నాయి కూడా నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు. కానీ చదవని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు విన్నవి మళ్ళీ పక్క వాళ్ళతో ముచ్చటించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా ఉంటారు. అంటే వీళ్ళ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పరస్పరం వాళ్ళ భావాలను మార్చుకుంటూ ఉంటారు. ఇట్లా మార్చుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ తరగతి గదిలో విద్యార్థి ఎన్నో విషయాలను పుస్తకంలో చదువుకుంటా ఉన్నాడు, అదనపు సమాచారాన్ని చదువుకుంటా ఉన్నాడు. ఇట్లా చదువుతున్న విషయాలను సమర్థవంతంగా అవగాహన చేసుకోవడానికి, పఠన నైపుణ్యం పెంపొందించడానికి కూడా గద్యం బోధనలో ఒక మొదటి ఉద్దేశంగా, బలమైన ఉద్దేశంగా మనం చర్చించుకోవచ్చు. ఇంతే కాకుండా లేఖన సామర్థ్యం అన్నాం. ఒక ఉపాధ్యాయుడు గద్యపాఠం చెప్తా ఉన్నాడు. గద్యపాఠం చెప్పేటప్పుడు చాలా పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల గురించి మనం ముందు చూద్దాం. అయితే మామూలుగా ఇప్పుడు ఉపన్యాస ధోరణిలో నేను మాట్లాడుతున్నాను, కానీ తరగతిలో మాట్లాడేటప్పుడు ఉపన్యాస ధోరణి చేస్తే పిల్లవాడు అంత శ్రద్ధగా ఉండడు. పిల్లవాడితో మమేకమై వాళ్ళల్లోని అంశాలను, అంతర్గత సామర్థ్యాలను వెలికి తీస్తూ మనం చెప్పదలుచుకున్న విషయాన్ని పిల్లవాడికి చెప్పినప్పుడు చక్కగా బోధన ప్రయోజనకరం అవుతుంది, మనం అనుకున్న లక్ష్యాలు కూడా మనం నెరవేర్చుకుంటాం. అయితే ఒక పాఠ్యాంశంలో లేఖన సామర్థ్యం కానీ పఠన సామర్థ్యం కానీ ఎలా ఉంది
అని తెలుసుకునేటప్పుడు కొంత వ్యూహాలు ఉన్నాయని చెప్పుకుంటున్నా. బోధన పద్ధతులు కొన్ని ఉన్నాయి, బోధనలో వ్యూహాలు కొన్ని ఉన్నాయి. అంటే మనం అనుకున్న లక్ష్యాలను మనం తిరిగి, ఇది సమగ్ర మూల్యాంకనం అంటాం, అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎప్పుడో పాఠం అయిపోయాక యూనిట్ పరీక్షలు 4 ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయడం అనేది సమగ్ర మూల్యాంకనము, కంటిన్యూస్ మూల్యాంకనం కాదు. అది కాంప్రహెన్సివ్ మూల్యాంకనం కాదు. దానికోసం ఏం చేస్తున్నాం, పాఠం చెప్పేటప్పుడు కూడా కొన్ని సందర్భాలలో మనం చెప్తున్నది వింటున్నారా, విన్నది చదవగలుగుతున్నారా, చదవగలిగింది ఎంత మాత్రం అవగాహన చేసుకుంటున్నారు, అంటే ఇట్లా భావగ్రహణ అనేది గద్యం ద్వారా చాలా ఈజీగా అవుతుందన్నట్టు. ఒక పేరాను తీసుకుంటే ఆ పేరాలో వాడిని చదవమని పిల్లవాడు చదివిన తర్వాత దానికి సంబంధించి ఏ సంవత్సరం జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది అంతగా విశ్లేషించే ప్రశ్నలు కావు. ఎలా ఈ సంఘటన ఎలా జరిగింది, దీనికి కారణం ఏమై ఉండొచ్చు, హేతుబద్ధంగా ఆలోచించే అవకాశాన్ని కూడా గద్యం ఇస్తుంది. కాబట్టి గద్య బోధనలో భావగ్రహణము, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, ఆ సామర్థ్యాలు అనేవి చాలా చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంతే కాకుండా ఈ సాహిత్య ప్రక్రియలు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం భాష పట్ల అభిరుచి కలగాలి. భాష పట్ల అభిరుచి కలగాలి అంటే ఇప్పుడు ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇట్లా చాలా లాంగ్వేజెస్ పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ భాషలు నేర్చుకున్నప్పుడు కేవలము విని ఊరుకోవడం అని కాకుండా, ప్రశ్నకు జవాబు చెప్పడం అనేది కాకుండా దాని పట్ల అభిరుచి కలగాలి. ఇవాళ మనం ప్రాచీన సాహిత్యాన్ని చూస్తే ఎన్ని వందల పుస్తకాలు, ఇంతమంది కవులు ఇన్ని పుస్తకాలు ఎలా రాశారా అని మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ చాలా గొప్ప జరిగిన విషయం ఏమిటి అంటే వాళ్లకు భాష పట్ల అభిరుచి ఏర్పడింది. ఇవాళ మనము టీవీలని, యూట్యూబ్లని, పాటలని ఎక్కడో వినే దాని మీద ఉన్న అభిరుచి సొంతంగా మనమే రాద్దామని, తెలుసుకుందామనే అభిరుచి తగ్గిపోతుంది. ఇక్కడ గద్య బోధన చేసేటప్పుడు ఖచ్చితంగా మనం భాష పట్ల అభిరుచి జరిగేటట్టుగా చూసుకోవాలి. అభిరుచి ఎప్పుడైతే పెరుగుతుందో సహజంగా ఒక సృజనాత్మకత అనేది ఏర్పడుతుంది. సృజనాత్మకత అంటే సృజన. ప్రతి పిల్లవాళ్ళలో కావచ్చు, ప్రతి వ్యక్తిలో కూడా అంతర్గత సామర్థ్యం ఉంటుంది. అంతర్గత సామర్థ్యం అంటే సహజాతాలవి, పుట్టుకతోనే తల్లిదండ్రుల నుండి వచ్చిన కొన్ని అంశాలు. ఆ అంశాలకు అద్భుతంగా తను తీసుకున్న వాతావరణం, చుట్టూ ఉన్న విషయాలు, నేర్చుకున్న అంశాలు అన్నింటినీ లోపల కొన్ని శక్తులు దాగి ఉంటాయి. ఆ సామర్థ్యాలను వెలికి తీయాలి అంటే గద్యం కూడా ఒక వేదిక. సాధారణంగా భాష సృజనాత్మకతను పెంచుతుంది. ఎట్లా అంటే చిన్న పిల్లలకు మనం చెప్తా ఉంటాం, బంతిని చూడంగానే ఇది గుండ్రంగా ఉంది అనేది మామూలు విషయం. కానీ ఆ పిల్లవాడు అది పట్టుకొని ఆడుతూ ఉంటే బంతి బంతి ఇది నా బంతి అనడంలో, అంటే అరే ఈ బంతి అన్నదానికి ఇట్లుందా అనే ఒక అభిరుచి ఏర్పడడంతో పాటు వదిలేస్తే 4 మాటలు వాళ్ళు కలిపి చెప్పేస్తుంటారు. ఇట్లా భాష అభిరుచితో పాటు సృజనాత్మకతను కూడా పెంచడం గద్య బోధనలోని మరొక ఉద్దేశం. అయితే వీటన్నింటితో పాటు వివిధ రచనా రీతులను అనుకరించే సామర్థ్యాన్ని పెంచడం కూడా ఒక ఉద్దేశం. అంటే మొదట మనం మాట్లాడుతుంది అర్థమైంది, ఒక వాక్యం చక్కగా అర్థమయ్యింది అంటే ఆ వాక్యాన్ని ఏ రూపంలోకైనా తేవచ్చు. చాలా సన్నివేశాలు ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇంకా పదజాల స్వరూపాలు, స్వభావాలను తెలుసుకోవడానికి కూడా గద్యం ఒక మంచి వేదికలాగా పనిచేస్తుంది. గద్య రచనలో పదాలు చాలా ఉంటాయి. ఆ పదాల యొక్క స్వరూపం ఏమిటి, వాటి యొక్క స్వభావం ఏమిటి అనే అంశాలు ఎట్లా నేర్పాలి, ఎట్లా తెలుసు అనేది గద్య బోధనలో ఒక ఉద్దేశం. ఇవే కాకుండా విషయాన్ని వివరించడం, ఒక సంఘను తన మాటల్లో చెప్పగలగాలి. ఒక 7వ తరగతి విద్యార్థి బడి నుండి ఇంటికి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఆమె చాలా ఒక చిన్న పిల్ల వెళ్ళి ఒక దగ్గర కూడా ఉన్నాయి కదా అని తీసుకొని వేశాడు. ఈ విషయాన్ని
ఇతర స్నేహితులకు చెప్తా ఉంటాడు. అంటే అంటే ఈ రోజు నేను బడి నుంచి పుడి ఆ ముసలావిని చూశాను, చాలా పెద్ద ఆవిడ, ఆ అమ్మాయి డబ్బులు వేస్తుంటే నాకు కూడా వేయాలనిపించింది. అంటే తను ఏమైతే చూశాడు అనుభవాన్ని చెప్పాలి. చెప్పడానికి వినియోగం అంటాం, భాషా వినియోగం అంటాం. భాషా బోధనలో ఏ ప్రక్రియ అయినా కావచ్చు, ఆ ప్రక్రియ యొక్క పరమ ఉద్దేశం ఏమిటి అంటే భాషను వినియోగించగలగాలి, భాషను నేర్చుకోగలగాలి, వినియోగించగలగాలి. వినియోగించలేనప్పుడు ఎన్ని నేర్చుకున్నా వృధా. అందుకే విషయాన్ని వివరించగలగడం, విశ్లేషించగలగడం. సాధారణంగా మనం అనుకుంటాం ఇంకా ఇట్లాంటి సంఘటనలు, అబ్బా అట్లా జరగకుంటే బాగుండేది, ఇట్లుంటే బాగుండేది. ఇది విశ్లేషణ. జరిగిన విషయాన్ని జరిగినట్టుగా చెప్పడం వివరణ అయితే, జరిగిన విషయాన్ని కావచ్చు, చదివిన విషయాన్ని కావచ్చు, తెలిసిన విషయాన్ని కావచ్చు, వాటిని ఇట్లా ఉంటే బాగుండేది, ఇలా కాకుండా ఇట్లా ఉంటే బాగుండేది అని ఒక విశ్లేషించి హేతుబద్ధంగా ఆలోచించగలగడం, అది విశ్లేషణ అవుతుంది. అదే కాకుండా విమర్శ. విమర్శ అనగానే వాడు మంచోడు కాదు అనడం విమర్శ కాదు. సాహిత్య ప్రక్రియలలో ఈ అంశాలను కూడా మనం అవగాహన చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఈ విషయాన్ని అవగాహన చేసుకోరు. కొందరు పెద్ద చదువులు చదివాక కూడా విమర్శ అనగానే వాని గురించి ఏదో చెడ్డ చెప్పడం అనేది కాదు, అది సద్విమర్శ అయి ఉంటుంది. దాంట్లో ఏం చెయ్యాలో చెప్పాల్సిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అట్లా విమర్శించే కెపాసిటీని, సామర్థ్యాన్ని కూడా పిల్లలకు అందించడం గద్య బోధనలో ఒక అంశం. ఇంతే కాకుండా సూక్ష్మీకరించడం. మనం 3 గంటల సినిమా చూస్తాం, 3 గంటల సినిమాను కొన్ని సందర్భాలలో 3 నిమిషాల్లో చెప్పేస్తాం. ఇట్లా 4 పేజీల పాఠం చదువుతాం. ఆ పాఠాన్ని చదివిన తర్వాత ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనగానే అందులోని 4 విషయాలను 4 వాక్యాల్లో సూక్ష్మీకరించి చెప్తుంటాం. ఇట్లా సాహిత్య ప్రక్రియలో గద్యం ద్వారా విషయ వివరణ, విశ్లేషణ, విమర్శ, సూక్ష్మీకరించడం మొదలైన భాష పట్ల పటుత్వం కలిగించే చాలా అంశాలను మనం గద్య బోధనలో చూస్తాం. ఇక గద్య బోధన చేయడానికి పద్ధతులు ఏమిటి? మనం ఉద్దేశాలు చూసాం, ఉద్దేశాలలో ఇవి వస్తాయని తెలుసుకున్నాం. కానీ ఈ బోధన ఎలా జరగాలి, మరి బోధనలోని పద్ధతులు ఏంటి చూద్దాం. మొదటిగా మనం చర్చా పద్ధతి, ప్రవచన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, పఠన పద్ధతి, ఇట్లా మొదలైనవి. అయితే నేను ముందుగా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే ఒక బ్రాండ్ మార్క్ అనేది ప్రతి విషయంలో ఉంటుంది. ఈ విధానం ఇలా ఉండాలి, ఒక పాఠ్య ప్రణాళిక ఇలా ఉండాలి అని మనము ఈ ఆధునికత నుండి అంతకుముందు చాలా సంవత్సరాల నుండి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పటికి కూడా మనం తరగతి గదిలో చూస్తూ ఉంటాం. ఎన్ని నూతన పద్ధతులు వచ్చినప్పటికీ కొన్ని ఈ పద్ధతి ఇలా ఉండాలి అని ఉపాధ్యాయుడు మనసులో గట్టి నిర్ణయంతో ఉంటాడు. ఆ పద్ధతిలో నేర్పించడానికి సిద్ధపడతాడు. వాళ్లే కాదు, కొంతమంది ఆఫీసర్స్ అయిపోయి కూడా ఇవాళ కొత్త పద్ధతులను చూసి అంటుంటారు, ఏ కాదు ఈ పద్ధతి ఇట్లుంటే బాగుండేది కాదు, మా అప్పుడు అలా చెప్పేవాళ్ళు. అంటే ప్రతి విషయంలో కూడా కొంత పాత పద్ధతి, దానికి కొన్ని మెలకువలతో కొత్త పద్ధతులు కూడా వస్తాయి. కానీ మొదటగా సూచించిన పద్ధతులు మాత్రం పూర్తి స్థాయిలో ఎప్పుడు దూరం కావు. అందుకే గద్య బోధనలో కూడా ఉపాధ్యాయునికి ఒక సొంత బాణి ఉంటుంది. ప్రతి విషయంలో ఒకే అంశాన్ని ఒక ఉపాధ్యాయుడు ఒక తీరుగా చెప్తాడు, అదే అంశాన్ని ఇంకొక ఉపాధ్యాయుడు ఇంకొక తీరుగా చెప్తాడు. అంటే సొంత బాణి ఉన్నట్టుగానే గద్య బోధనలో కూడా సొంత బాణి ఉపాధ్యాయునికి ఉన్నప్పటికీ మనం తెలుసుకోవాల్సిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవి వాటిల్లో చర్చా పద్ధతి గురించి మనం మొదటగా తెలుసుకుందాం. చర్చా పద్ధతిలో ఏమిటి అంటే ఉపాధ్యాయుడు ఏ విషయాన్ని అయితే చర్చించదలుచుకున్నాడో దాని పట్ల కొంత ఉన్మీకీకరణ చేసి తను పిల్లలతో కలిసైనా ఉంటాడు లేదా పిల్లలకైనా వదిలేస్తాడు, ఆ విషయం పట్ల చర్చించండి అని. ఆ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న విషయాలను వింటూ నల్లబల్లపై రాసి దాని సారాంశాన్ని తిరిగి చర్చిస్తూ ఉంటాడు. ఇది చర్చా పద్ధతిగా మనం చెప్పుకుంటా ఉంటాం. రెండవ పద్ధతి ప్రవచన పద్ధతి. ఈ ప్రవచన పద్ధతి టెక్స్ట్ బుక్ బేస్డ్ మెథడ్ అన్నట్టు. ఇది టెక్స్ట్ బుక్ని చూస్తూ ఉపాధ్యాయుడు ఆ పాఠ్య పుస్తకాన్ని ఆయుధంగా వాడుకుంటూ దాన్ని మాత్రమే అభ్యసన కృత్యానికి కావలసిన సామగ్రిగా భావిస్తూ
పుస్తకంలో ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్తూ వెళ్ళిపోతాడు. ఈ విధానం కొంత శాస్త్రీయతకు దూరంగా ఉందన్న ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ పూర్తి ప్రవచనం అంత పద్ధతిగా అనిపించదు, ఉపన్యాస పద్ధతి. అయితే మనం ఈరోజు పాఠశాల స్థాయిలో భాషా బోధన ఎట్లా, ఆ ప్రక్రియలు ఎట్లా ఉండాలి అనేది చర్చించుకున్నప్పుడు ఉపన్యాస పద్ధతి ఇది. ఈ మామూలుగా ఉపాధ్యాయుడు ఏ విషయం చెప్పదలుచుకున్నాడో అక్కడ పిల్లలకి మాత్రము వాళ్ళు శ్రోతలు మాత్రమే. ఒక ఆయన ఏదో వస్తూ ఉంటే వీళ్ళు కూర్చొని చూసినట్టుగా ఉపాధ్యాయుడు చెప్తా ఉంటే వింటా ఉంటారు. అక్కడ పిల్లవాడిలోని సృజనాత్మకత కావచ్చు, వాడి ఆలోచన శక్తి కావచ్చు, నిజంగా వాళ్ళు వింటున్నారా లేదా అన్న విషయం కూడా ఉపాధ్యాయునికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. అందుకే ఈ ఉపన్యాస పద్ధతిని కొంతవరకు ప్రాథమిక దశలో కానీ ఉన్నత స్థాయి పాఠశాల స్థాయిలో ఈ పద్ధతి అంతగా మంచిది కాదు, కొన్ని విషయాల్లో మాత్రమే ఉపన్యాస పద్ధతిని స్వీకరిస్తే బాగుంటుంది. ఇక ఈ నాలుగవ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నోత్తరము అనడంలోనే ప్రశ్నించడము జవాబు చెప్పడం. మామూలుగా ఇక్కడ కూడా మనం కొన్ని ఆలోచించాలి. జనరల్గా ఏంటి అంటే ఉపాధ్యాయుడు ప్రశ్నించాలి, పిల్లవాడు జవాబు చెప్పాలి. కానీ ఒక విషయాన్ని ఇచ్చి ఇళ్ళవాడినే ప్రశ్నించాలి, వాళ్ళనే అడగమంటే ఎంత బాగా అడుగుతారు. అసలు అక్కడ ఒకప్పటి భావన ఏమి, నల్లబల్లలా ఉంటాడు ఉపాధ్యాయుడు మాత్రం చాక్ పీస్తో రాసి ఆయన ఏం రాస్తే మనం ఏం రాస్తే అది మాత్రమే పిల్లలకు తెలుసు అనుకోవడం కాదు. పిల్లల్లో సహజాతాలు ఉన్నాయి, పిల్లల్లో అంతర్గత నైపుణ్యాలు ఉన్నాయి. మనం చెప్పే ప్రతి విషయాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ చేస్తూ, అంటే పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, గుమ్మిలో గింజలు దాస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి, తీస్తూ ఉంటే అయిపోతూ ఉంటాయి. కానీ విజ్ఞానంలో అట్లా కాదు, ఎంత దాసి దాన్ని ఎంత వాడుకుంటే అంత పెరుగుతూ ఉంటుంది. ఆ విషయము పిల్లవాడికి అర్థమయ్యేటట్టుగా చేయగలగడం ఉపాధ్యాయుని నైపుణ్యం పైన ఆధారపడి ఉంటుంది. ప్రశ్నోత్తర పద్ధతిలో ఈ పద్ధతి చాలా సక్సెస్ అవుతుంది. మనమే ప్రశ్నించడం, వాళ్ళే జవాబు చెప్పడం కాదు. కొన్ని సందర్భాలలో మనం విషయం చెప్పి దాన్ని ఎట్లా ప్రశ్నించవచ్చు అంటే వాళ్ళు ఎంత చక్కగా ప్రశ్నిస్తారు. ఆ శక్తి అంటే హేతువాదంగా శాస్త్రీయంగా ఆలోచనిస్తూ సృజనాత్మకతను బయటికి తీసే పద్ధతిలో ప్రశ్నోత్తర పద్ధతి వాడాలి. ప్రశ్నోత్తరం అనగానే మనం ప్రశ్నించడం వాడి జవాబు చెప్పడం కాదు. ప్రశ్నోత్తర పద్ధతిలో కూడా పిల్లవాళ్ళలో ఉన్న సహజాతాలను వెలికి తీయాలి, వాళ్ళల్లో ఉన్న అంతర్గత నైపుణ్యాలను వెలికి వచ్చేలా చూడాలి. దీనికోసం ప్రశ్నోత్తర పద్ధతిని ఆ రకంగా వాడుకుంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పదలుచుకున్నామో వాళ్ళకి ఆలోచించే రీతిలో చెప్తాం. ఏ విషయాన్నైనా మనకు తెలిసింది చెప్పి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే టీవీలో చూసినట్టుగా, అంటే ఇక్కడ అది మళ్ళీ మనం ప్రశ్నించినా జవాబు చెప్పదు, ప్రశ్నించే అవకాశం ఇయ్యదు, అక్కడ ఏదొస్తే అది మనం చూసుకుంటా ఉంటాం. అట్లా కాకుండా ప్రశ్నోత్తర పద్ధతిలో చెప్పాలనుకున్న విషయాన్ని కొంత పరిచయం చేసి దీనిపైన మనం ఎలా ప్రశ్నించవచ్చు, దీన్ని ఇంకెట్లా మనం పొడిగించవచ్చు, ఈ విధంగా ప్రశ్నోత్తర పద్ధతిని కొంత సొంత శక్తితో ఉపాధ్యాయులు ఉపయోగించుకున్నప్పుడు ఈ గద్దె బోధనలో ప్రశ్నోత్తర పద్ధతి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఇంకొక అంశం వివరణ పద్ధతి. వివరించి వెళ్ళిపోవడం, ఇంతకుముందు చెప్పాం, ఒక సంఘటన చూసినప్పుడు దాన్ని చూసింది చూసినట్టుగా చెప్పడం, విన్నది విన్నట్టుగా చెప్పడం, వివరించి చెప్పడం. వివరించి చెప్పడం కూడా ఒక న్యాకే, ఒక నైపుణ్యమే, అందరికీ రాదు. అంటే భాషా నైపుణ్యాలలో శ్రవణం అన్నాము, భాషణం అన్నాము. భాషణ నైపుణ్యం అనేది అందరికీ సరిగా లేకపోవడానికి కారణం ఇదొక నైపుణ్యమని వాళ్ళు గుర్తించలేకపోవడం. ఉపన్యాస పోటీ పాఠశాలలో పెట్టినప్పుడు 400 మంది పిల్లలు ఉంటే ఒక 4 10 మంది ముందుకొస్తుంటారు, మిగతా వాళ్ళకి ఆలోచన లేవా? ఉన్నాయి. వాళ్ళకి విషయం అవగాహన లేదా? ఉంది. ఎందుకు మరి 10 మంది మాత్రమే ముందుకు రాగలుగుతున్నారు? అంటే అక్కడ భాషణ నైపుణ్యాన్ని వెలికి తీసే అవకాశం వాడు పొందట్లేదు, మనం ఇవ్వట్లేదు, రెండు. అందుకే అక్కడ వివరణ పద్ధతిలో కూడా చక్కగా ఏ విషయాన్నైతే మనం వివరించదలుచుకున్నామో నైపుణ్యంతో చెప్పగలగడం. అదనపు సమాచారాన్ని కూడా ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పేస్తాడు, ఎవరికి సంబంధం లేదు, వాడికి ఏమేమి కావాలో ఈయన అంతా వివరించి చెప్పేస్తూ ఉంటామని. ఇది ఒక వివరణ పద్ధతి. ఈ వివరణ పద్ధతి కొన్ని సందర్భాల్లో
చాలా ఉపయోగకారిగా ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రం పూర్తి వివరణ పద్ధతిలో చెప్పడం వల్ల పిల్లవాడికి సమగ్ర అవగాహన ఉందో వచ్చిందో లేదో తెలుసుకునే అవకాశము తక్కువగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇక తర్వాత పద్ధతి ఉదాహరణ పద్ధతి. కొన్ని సందర్భాలలో ఉదాహరణలు చెప్పినప్పుడు ఎంత చక్కగా ఉంటుందో, గద్య బోధనలో కూడా ఒక పార్ట్గా ఉదాహరణను పాటించినప్పుడు మనం అనుకున్నాం గద్య బోధన ఉద్దేశాలలో పదజాల స్వరూపాన్ని స్వభావాన్ని పదాల యొక్క అర్థాన్ని పిల్లవాడు గ్రహించేలా చేయడం చాలా ముఖ్యమైన, అది గద్య బోధన ఉద్దేశం అని అనుకున్నాం. గద్యంలోనే కాదు పద్యంలో కావచ్చు, ఏ ప్రక్రియలోనైనా పదజాలాలు ఏమైనా పదాలు వచ్చినప్పుడు వాటి అర్థాలు తెలుసుకోగలగాలి, ఆ పదాన్ని విడదీసి పలకగలగాలి, ఆ పదానికి ఉన్న నానార్థాలను గ్రహించగలగాలి. ఇక మనకు ఊర్లలో బాగా కొన్ని జాతీయాలు ఉంటాయి, సామెతలు ఉంటాయి, లోకోక్తులు ఉంటాయి, నానుడులు ఉంటాయి. పుంటికూర తిన్నా పుట్టిల్లు కావాలి, ఇది మనం బాగా వాడుకునే ఒక సామెత. అంటే ఇట్లాగే కొన్ని జాతీయాలు నానుడులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణలతో కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళల్లో అవగాహన పెరుగుతుంది. అందుకే గద్య బోధనలో కొన్ని సందర్భాలలో ఉదాహరణ పద్ధతిని పాటిస్తే చాలా అద్భుతమైన ఫలితం మనకు కనిపిస్తుంది. ఇక తర్వాతది పఠన. ఈ పఠన పద్ధతి ప్రవచన పద్ధతికి చాలా మనం గమనించవచ్చు, ఎందుకంటే అక్కడ కూడా పుస్తకాన్ని పట్టుకొని ఉపాధ్యాయుడు చెప్పేసి అనిపించుకోవడానికి చూసి చాలా ఆధునిక ధోరణిలో చూసినప్పుడు గద్య బోధన చేసేటప్పుడు కూడా ఈ నాలుగు నైపుణ్యాలు ఆ పాఠ్యాంశంలో వాళ్ళు పొందటానికి అవకాశం ఇవాళటి పాఠ్యక్రమంలో ఉన్నాయి. వాటన్నింటినీ మనం పాటించి మన నైపుణ్యాలన్న యొక్క కెపాసిటీని మన ఆసక్తిని కూడా జోడించినప్పుడు ఖచ్చితంగా గద్య బోధన యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అందుకే మనం ఇక్కడ అనుకోవాల్సింది ఏమిటంటే గద్య బోధనలో ఏ ఒక్క పద్ధతి కూడా పూర్తి స్థాయిలో మన ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. ఒక ఏ పార్ట్కు ఏ పద్ధతి బాగుంటుందో ఆ పార్ట్కు ఆ పద్ధతిని పాటించాలి. ఒక ఒక సందర్భం వివరణ ఇవ్వాలి, ఒక చోట ప్రశ్నోత్తరం తీసుకోవాల్సి వస్తుంది, ప్రశ్నించడం లేదా పిల్లలతోనే ప్రశ్నింపజేయడం అలాంటివి తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో చర్చించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది, చర్చించే అవకాశం కూడా ఇవ్వాలి. పఠన పద్ధతులు అంటే ఎక్కడైతే పిల్లవాడు చదవలేకపోతున్నాడో ఆ విషయాలను స్పష్టంగా మనం పలికి వాళ్ళతో పలికించే సందర్భంలో కొంత పఠన పద్ధతి కూడా ఉపయోగపడుతుంది. ఇట్లా సందర్భానుసారంగా చెప్పే విషయాన్ని బట్టి ఉపాధ్యాయులు వివిధ పద్ధతులను ఉపయోగించుకోవాలి. అంటే ఏ సందర్భంలో ఈ పద్ధతులలో ఏ పద్ధతి బాగుంటుంది ఆ పద్ధతిని తీసుకుంటూ స్వీకరిస్తూ ఆ విషయాన్ని బోధించినప్పుడు బోధన చాలా సక్సెస్ అవుతుంది. అయితే మనం చర్చించేటప్పుడు ఇన్ని పద్ధతులు ఉన్నాయా అనిపిస్తుంది, కానీ ఏ ఉపాధ్యాయుడైనా కావచ్చు తరగతి గదికి వెళ్ళారంటే వాళ్లకు పిల్లలే దేవుళ్ళు, ఆ పిల్లలకి ఏం నేర్పాలి అనే ఆలోచన వచ్చినప్పుడు సహజ సిద్ధంగా వాళ్ళు విషయాలను చెప్తూనే ఉంటారు, ఎక్కడ ఏవి కావాలో వాళ్ళ యొక్క సొంత బాణి ఉపయోగిస్తూ ఉంటారు, ఎట్లా చెప్తే వీనికి అర్థమవుతుందో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి గద్య బోధన కావచ్చు ఇంకా ఏ ప్రక్రియ అయినా కావచ్చు వాటికంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, కానీ ఆ పద్ధతులను పాటించే సందర్భంలో సందర్భానుసారంగా విషయాలను వివరిస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే ఒక స్వతంత్ర విధానం ఉంటుంది ప్రతి ఉపాధ్యాయునికి, ఆ స్వతంత్ర విధానంలో తన నైపుణ్యాన్ని క్రోడీకరించి ఆ పాఠాన్ని విజయవంతం చేయడానికి పూనుకుంటూ ఉంటారు. మరి గద్య బోధనలో వివిధ పద్ధతులు చూసాం, వివిధ పద్ధతులు చూసినప్పుడు వ్యూహాలు ఏమిటో కూడా చర్చించుకుందాం. ఈ గద్య బోధన క్రమం ఎలా ఉండాలి అని చర్చించే ముందు కొన్ని వ్యూహాల గురించి మాట్లాడదాం. వ్యూహం అంటే ఏదైనా ఒక సక్సెస్ కావడానికి ఒక ప్రణాళిక. పదజాల స్వరూపాన్ని చెప్పాలి అనుకున్నాం, పదాల యొక్క పటుత్వాన్ని పెంచాలి అనుకున్నాం, గద్యం ద్వారా భాష పట్ల పటుత్వం వస్తుంది అని తెలుసుకున్నాం. ఎట్లా వస్తుంది మరి? అక్షరానికి అక్షరం తోడైతే అర్థవంతమైన పదం ఏర్పడుతుంది. కా డ వ మూడు అక్షరాలతో ఇక్కడ కడవ అని ఒకటి, లేకపోతే గా డ ప గడప, ఇట్లా మూడు అక్షరాలతో కలిపి ఒక పదం అయినప్పుడు కొన్ని పదాలతో కలిసి ఒక వాక్యం అవుతుందనుకున్నాం. ఒక వాక్యం ఏర్పడేటప్పుడు అది అర్థవంతంగా ఉంటే అది అర్థవంతమైన వాక్యం అవుతా ఉంది. అర్థవంతమైన వాక్యంలో
చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఇట్లా గద్య బోధన క్రమం తెలుసుకునే ముందు గద్యాన్ని నేర్పేటప్పుడు ఏ వ్యూహాలు ఉండాలి అనేది చర్చించుకుంటే, ముఖ్యంగా పదజాలాన్ని పరిచయం చేసేటప్పుడు కొంత క్రీడా పద్ధతిని మనం ఉపయోగించుకోవచ్చు. క్రీడా పద్ధతి అంటే ఆటలంటే సహజంగా ఇష్టం, ఎవరికైనా సహజంగా ఇష్టం. మరి పాఠశాల స్థాయి పిల్లలకైతే ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఉంటుంది. మరి ఆ ఆటను తరగతి గదిలో అది భాష బోధించేటప్పుడు మనం తేగలుగుతామా? ఖచ్చితంగా మనం తేగలం. పదజాల క్రీడలు చాలా ఉన్నాయి, పదజాల క్రీడలు చాలా ఉన్నాయి. ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంతో కలిపినప్పుడు ఒక పదం ఏర్పడుతుంది, ఒక చిన్న గేమ్. మామూలుగా ఇది ABCDలతో అయితే బాగా నేర్చుకుంటుంటారు, అట్లాగే తెలుగులో కూడా కొన్ని అక్షరాలను మనం ఒక టేబుల్లాగా వేసేసి మూడు అక్షరాలు రెండు అక్షరాలు వచ్చేటట్టుగా చూసినప్పుడు అందులో అక్షరాలు నింపుకుంటూ పోతాడు. పదం ఏర్పడగానే వాళ్లకు ఎన్ని పదాలు ఎన్ని అక్షరాలతో పదం ఏర్పడితే అన్ని మార్కులు ఆ టీంకి ఇచ్చేస్తాం. అది అదొక స్టైల్. ఇంకొకటి ఏమిటి అంటే ఒక వాక్యం ఇస్తాం, ఒక పెద్ద వాక్యం ఇస్తాం. ఆ పెద్ద వాక్యాన్ని బోర్డు మీద ఉంచి రాసినప్పుడు దాంట్లోకి వెళ్ళి ఎన్ని పదాలు పిల్లవాడు రాబట్టగలుగుతాడో ఆ అక్షరాల కూడికతో బయటకు తీస్తూ ఉంటాడు. ఇట్లా పదజాలాన్ని నేర్పడం కోసం పద క్రీడా పద్ధతులు చాలా ఉన్నాయి. అవి ప్రాథమిక స్థాయి లెవెల్లో ప్రాథమిక స్థాయిలో వాడుకోవచ్చు, ఉన్నత స్థాయి సందర్భంలో ఉన్నత స్థాయిలో వాడుకోవచ్చు. అట్లాగే ఒక విషయంలో నానార్థాలు చెప్పాలనుకున్నాం, నానార్థాలు చెప్పాలనుకున్నప్పుడు ఆ అదే పదము రెండు సందర్భాలలో ఎట్లా వచ్చిందో మనం రెండు వాక్యాలు చెప్పినా బోర్డు మీద రాసినా వాళ్ళకు అవగాహన చేస్తే తిరిగి వాళ్ళు ఇంకా నాలుగు చెప్తా ఉంటారు. ఇట్లా ఉదాహరణతో ఆ పదజాల క్రీడలతో పదాల పట్ల మనము పటుత్వాన్ని పెంచవచ్చు. ఈ రకంగా భాషలో కూడా గద్యాన్ని బోధించేటప్పుడు పదజాల స్వరూపాన్ని చెప్పడానికి కొన్ని ఎన్నో పద్ధతులు, కొన్ని అభ్యసన కృత్యాలు ఏర్పరుస్తూ క్రీడా పద్ధతిని చేయవచ్చు, కొన్ని ప్రాజెక్టులు కూడా పిల్లలకు ఇవ్వచ్చు. ఇట్లా మంచి వ్యూహాలను ఏర్పరచుకొని గద్యాన్ని బోధించడానికి మనం సిద్ధపడ్డప్పుడు ఖచ్చితంగా గద్య బోధన కూడా ప్రయోజనకారి అవుతుంది. అయితే మరి గద్య బోధనా క్రమం ఎలా ఉండాలి? గద్యాన్ని బోధించడానికి ఒక క్రమం ఉంది, మనం ముందే చెప్పుకున్నాం. ఏ విషయాన్నైనా ఒక రాసిన విధానం ఉంది, దాంట్లో కొత్త మార్పులు వచ్చినప్పుడు ఆ కొత్త మార్పులను చేర్చుకుంటా ఉంటున్నాం. మనకు అనుకూలంగా సందర్భానుసారంగా మనం కొన్ని మార్పులు చేసుకుంటా ఉన్నాం, కానీ కొన్ని శాస్త్రీయంగా ఉన్న పద్ధతులు ఉన్నాయి. గద్య బోధనలో కూడా ఏంటి అంటే ఏ ప్రక్రియను బోధించాలన్నా తరగతి గదిలో ఆ బోధించాలనుకున్న అంశానికి సహజంగా కొన్ని సోపానాలు ఉన్నాయి. సోపానాలు అంటే స్టెప్స్ ఉన్నాయి. మనము ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చాడు, ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాడు. చెప్పాలనుకున్నప్పుడు చక్కగా ఇక పోయి ఇక ఈరోజు హైదరాబాద్ గురించి నేర్చుకుందాం అని అనలేడు. అది నేర్చుకుందామని చెప్పే ముందు హైదరాబాద్ ఎక్కడుంది, అసలు హైదరాబాద్ ఏమిటి, అసలు మనం ఎక్కడున్నాం, నీ ఊరేంటి, నీ పేరేంటి, నీవు ఈ ఊరు చూసావా, దానికి సంబంధించిన పూర్వ జ్ఞానాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాడు. అది పిల్లలతో ముచ్చటిస్తూ, పిల్లలను ప్రశ్నిస్తూ, వాళ్ళ సొంత అనుభవాలను చెప్పుకుంటూ ఉన్మికీకరణ చేస్తూ పూర్వ జ్ఞానాన్ని పరిశీలిస్తూ ఇప్పుడు చెప్పాలనుకున్న విషయంలోకి ప్రవేశం చేస్తాడు. ఈ రకంగా ఉపాధ్యాయుడు గద్య బోధన చేసేటప్పుడు కూడా ప్రవేశం అనేది తప్పకుండా జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో మన పాఠ్య పుస్తకాలను గమనించినప్పుడు నూతన విధానాలు ఎన్నింటినో మనం తీసుకుంటా ఉన్నాం. ఆ అంశాలను చూసినప్పుడు ఒక చిత్రాన్ని మొదటగా ఇచ్చి ఆ చిత్రాన్ని చూడమంటున్నారు. చిత్రాన్ని చూసిన తర్వాత మాట్లాడమనడం కూడా జరుగుతుంది. అంటే చూసిన విషయాన్ని మాట్లాడడం ద్వారా ఆ విషయంలో థీమ్, ఆ చిత్రం కూడా ఏ పాఠం చెప్పాలనుకుంటున్నామో ఆ థీమ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ దగ్గరగా ఉన్న థీమ్ని మొదట అతను దృష్టిలో పెట్టుకుంటారు, ఆ తర్వాత వాళ్ళ సొంతంగా ఉన్న అనుభవాలను చెప్పిస్తూ ఉంటాం, అక్కడి నుండి చిన్నగా పాఠ్యాంశంలోకి ప్రవేశం చేస్తాం. ఆ తర్వాత తీసుకునేది ప్రదర్శన. ప్రదర్శన అంటే ఏం ప్రదర్శిస్తాం? మామూలుగా అభ్యసన కృత్యాల నిర్వహణ కోసం చాలా సామాగ్రి ఉంది, కేవలం పాఠ్యపుస్తకమే కాదు. ఒక కవి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ కవికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఉండవచ్చు,
ఒక పల్లె అందాలు అనే ఒక పాఠం చెప్పాలి అనుకున్నప్పుడు ఆ పల్లెకు సంబంధించిన ఎన్నో అంశాలతో కూడిన చార్ట్స్ ఉండవచ్చు, పుస్తకాలు ఉండవచ్చు, గేయాలు ఉండవచ్చు. వాటిని కూడా మనము ఆ సామగ్రి రూపంలోకి తెచ్చుకొని చెప్పే అవకాశం ఉంది. ఇట్లా ప్రవేశము ప్రదర్శన చేసిన తర్వాత తిరిగి పాఠ్యాంశం ఎంతవరకు అవగాహనలోకి వచ్చింది దాన్ని పునర్విమర్శ చేసుకుంటూ ఇంటి పని ఇస్తూ నూతన బోధనా విధానాలను కూడా మనం పాఠ్యాంశాల్లో క్రోడీకరించి అభ్యసన నిర్వహణ చేసినప్పుడు సమగ్ర మూల్యాంకానికి కావలసిన కృత్యాలను చేపట్టి ముందుకు సాగితే గద్య బోధన చాలా సక్సెస్గా ఉంటుంది. గద్య బోధనలో పూర్వజ్ఞాన పరిశీలన, తద్వారా పాఠ్యాంశ సంబంధ వాతావరణం కల్పించడం, పాఠ్యాంశంలోకి ప్రవేశించడం, శీర్షిక ప్రకటించడం, పాఠ్య రచయితను పరిచయం చేయడం, ఆదర్శ పఠనం చేయడం, ఆదర్శ పఠనం చేయడం ద్వారా వాక్యాలను ఎలా పలుకుతున్నారు, పదాలను ఎలా పలుకుతున్నారు, ఎక్కడ విరామ చిహ్నాలు వాడుతున్నారు, ఎక్కడ ఆశ్చర్యార్థకాలు వాడుతున్నారు, అంటే తెలుగు భాషను బోధించేటప్పుడు రసానుభూతి అనేది చాలా అవసరం. ఆ రసానుభూతి కల్పించడం కోసం కూడా గద్యము చాలా వేదిక అవుతుంది. ఆ పాఠ్యాంశ అవగాహన కోసము పదాలపై పట్టు కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని విశేషాంశాలు ఉంటాయి, ఆ విశేషాంశాలను ఉదాహరణ తీసుకుంటూ కూడా పలకొచ్చు. విద్యార్థులతోని కొంతవరకు మౌనపట్నం చేయించి మళ్ళీ తిరిగి ప్రశ్నించి ఆ తర్వాత ప్రకాశపట్నం చేయించి వాళ్ళల్లో ఉన్న భాషా దోషాలు కానీ వాళ్ళ ఉచ్చరణలో ఉన్నాయి కానీ అవగాహనలో ఎక్కడైతే పాటిస్తలేరో వాటన్నింటినీ సరిచేసే అవకాశం ఉంటుంది. ఇట్లా గద్యాబోధనలోని రచనా భేదాన్ని బట్టి విద్యార్థులతో కొన్ని నాటకీకరణ చేయించవచ్చు. ఉదాహరణకు ఆత్మకథ ఉంది, వా పాత్రల పోషణ కూడా కొంత చేయొచ్చు. కొన్ని విషయాలను సంభాషణ రూపంలోకి కూడా మార్చి మాట్లాడించవచ్చు. ఈ విధంగా గద్య బోధన ద్వారా భాషపై అధికారాన్ని కల్పిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతూ సాహిత్యంపై అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా సాహిత్య ప్రక్రియలు చాలా మంచిగా మనము బోధించిన వాళ్ళం అవుతాం. ఇక సాహిత్య ప్రక్రియలో రెండవ అంశం పద్య బోధన. పద్యం గురించి మనం మొదటే చదువుకున్నాం. రసాత్మకమైన వాక్యం కావ్యం. రసాత్మకమైన వాక్యం అనడంలోనే ఆ పదాలకున్న అందం అనేది మనకు అర్థమవుతుంది. ఒక కావ్యం చాలా గొప్పగా ఉంది అంటే ఆ కావ్యంలో ఉన్న పద్యాలు, దాన్ని రాసిన కవి భావనలు, వాళ్ళు ఉపయోగించిన ఛందోబద్ధాలు ఎంతో చక్కగా ఉన్నట్టు. ఈ కవికృతమే అంటే కవి రాసిందే అయి ఉంటుంది అది. ఆ కవి రాసేటప్పుడు ఛందోబద్ధంగా రాస్తాడు. వచనమైతే సాధారణ వచనంగా ఉంటుంది గద్యం, కానీ పద్యంలో కవి ఊహలను ఒక ఛందోబద్ధంగా తీసుకుని రచన చేస్తాడు. అది పద్యంగా మనం చూస్తాం. పద్యరచన చేసేటప్పుడు నిజంగా కవికి వ్యాకరణ అంశాల మీద పట్టు ఉండాలి, ఛందస్సు మీద అవగాహన ఉండాలి, అలంకారాలను ఉపయోగించగలగాలి, పదాల యొక్క సౌందర్యాన్ని వెలికి తీయగలగాలి. అప్పుడు పద్యం ఎంత అందంగా ఉంటుందో ఆ వినేవాడికి అంత సొంపుగా ఉంటుంది, ఆ కావ్యం అంత అందంగా ఉంటుంది. సాహిత్య ప్రక్రియలో బలమైంది పద్యం. బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ ఇస్ పోయంగా చెప్పుకుంటాం. ఆనందాత్మకమైన మానవ మేధస్సును ఆలోచింపచేసే చందో సహితం పద్యం. అంటే పద్యం ద్వారా చక్కగా ఆలోచించగలుగుతున్నాడు. ఈ పద్యం ఈరోజు గేయ కవితగా మారింది, జన ఆమోదం పొందిన వచన కవితగా కూడా మారింది. ఇక పద్య బోధన ఉద్దేశాలంటే పద్యం ద్వారా సౌందర్యాన్ని తెలుసుకుంటాడు, భాష పట్ల పటుత్వం వస్తుంది, సాహిత్య అభిరుచి కూడా పెరుగుతుంది, తనలో తన్మయత్వాన్ని పెంచుకుంటూ రసానుభూతిని కూడా పొందుతాడు. ఇక ప్రాచీన సాహిత్యం పట్ల సద్భావన కలిగి నూతన రచనకు పిల్లవాడు పూనుకుంటాడు. మానవత్వ విలువలు పద్య రచన ద్వారా పెంపొందే అవకాశం ఉంది. మరి ఈ పద్య బోధనలో మాత్రం కొన్ని పద్ధతులు అంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ఒకటి పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి. ఈ రెండు గురించి సింపుల్గా చెప్తాను. పూర్ణ పద్ధతిలో పద్యం చదివేస్తాడు, ఉపాధ్యాయుడే అర్థం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఖండ పద్ధతిలో ప్రతి పదాన్ని విడదీసి చదువుతూ ఆ పదాలకు అర్థాలు చెప్తూ పద్యాన్ని యొక్క భావాన్ని ముందుకు సాగిస్తుంటాడు. ఈ రెండు పద్ధతులలో కూడా కలిపి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. పూర్ణ పద్ధతి పూర్తి వివరణ, ఖండ పద్ధతి రసాత్మకత చెడిపోతుంది. ఈ రెండు కాకుండా సందర్భానుసారంగా ఉపాధ్యాయుడు కూడా రసానుభూతిని పొందుతూ ముందుకు సాగితే
చాలా గొప్పగా ఉంటుంది. గద్య బోధనలో పాటించిన రీతిలోనే ఈ క్రమం కూడా ఉపాధ్యాయులు కొంత మేరకు తన సొంత బాణి ఉపయోగించాలి. పద్యం ఒకసారి ఉపాధ్యాయుడు చదివితే పిల్లవాడికి గుర్తుండిపోవాలి. ఈ మొదట చెప్పుకున్నాం కదా, వినాయక చవితి నాడు పద్యం చదవమనగా నాకు రాదు అనకుండా ఉండాలి అంటే ఉపాధ్యాయుడు పద్యం పట్ల అవగాహనతో ముందుకు సాగాలి. ఇక్కడ కూడా పూర్వజ్ఞాన పరిశీలన ఊర్మీకరణ చేస్తూ ఆ పద్యాన్ని రాసిన కవి ఛందస్సు వాటిలోని పదాల సౌందర్యాన్ని తెలుపుతూ ముందుకు సాగితే పద్య బోధన కూడా చాలా సక్సెస్ అవుతుంది. రాగ తాళ శృతిలయబద్ధంగా పద్యం ముందుకు సాగినప్పుడు బోధన పద్ధతి కూడా చాలా బాగుంటుంది, అర్థవంతంగా కూడా ఉంటుంది. ఈ విధంగా సాహిత్య ప్రక్రియలను తీసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఉపాధ్యాయుడు తన శక్తిని నైపుణ్యాన్ని క్రోడీకరించి ప్రక్రియలను చక్కగా చెప్పినప్పుడు భాషా బోధన కూడా అభిరుచిని కలిగిస్తుంది, భాష పట్ల అవగాహన ఉంటుంది. ముందు ముందు వారు కూడా గొప్ప కవులు అయ్యే అవకాశం, రచయితలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనకి సమయం లేదు, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మిగిలిన విషయాలు మరొక ప్రోగ్రామ్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో భాష యొక్క బోధన పద్ధతుల గురించి, వ్యూహాల గురించి, అసలు ఒక టీచర్ అనే వ్యక్తి స్టూడెంట్కి ఏ విధంగా నేర్పిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది టీ షర్ట్ స్పెషల్ లైవ్ షో, కీప్ వాచింగ్ టీ షర్ట్.